మనం సాధారణంగా వింటాం కన్ను అదురుతుంది అనే మాట వింటూ ఉంటాం. కన్ను ఎప్పుడు అదురుతుందంటే నర్వస్ సిస్టంలో నిజమే స్తుతి అనేది అయితే దేవుని మందిరంలో లేదా భూమి మీద దేవుని యొక్క సంఘంలో ఉండాలి, లేదంటే పరలోక రాజ్యంలో ఉండాలి. మరెక్కడ స్తుతులు కనిపించవు. ఆ స్తుతి అనేది పాతాళంలో ఉండదు కదా. కన్నీరు విడిస్తే దావీదుకు పరుపు తేలిపోయిందట. ఇది కాస్త అతిశయోక్తిగా కనిపిస్తోంది. తెలుగు భాషలో ఈ విధంగా వ్రాయబడింది, కానీ కన్నులు గుంటలు పడిపోవడం. మీలో ఎప్పుడైనా ఎవరైనా అన్నారా, కళ్ళు లోతుకెళ్ళిపోయినాయి, చిక్కుపోయావు, కళ్ళు గుంటలు పడిపోయినాయి అని ఎవరైనా అన్నారా? దావీదు చిక్కుపోయాను అనే మాట వాడడానికి ఈ పదజాలం వాడాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరోసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. 6వ కీర్తన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రధాన గాయకునికి అష్టమూర్తి మీద తంతివాద్యములతో పాడదగింది దావీదు కీర్తన. దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన ఏ రాగం మీద, ఏ శృతి మీద, ఏ వాయిద్యంతో పాడదగినది అనే వివరాలు కూడా 6వ కీర్తన పైభాగాన చిన్న అక్షరాల్లో వ్రాయబడింది. దావీదే ఈ యొక్క కీర్తనను రచించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకి రచన పట్ల, అంటే సాహిత్యం పట్ల, సంగీతం పట్ల అవగాహన ఉంది అని చెప్పి పలుమార్లు మనం చెప్పుకున్నాం. ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఈ మాట వింటున్నప్పుడు దేవుని యొక్క గద్దింపుకు, దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు యెహోవాకి ఒక ప్రార్థన చేస్తున్నాడు. నీ కోపం చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. శిక్షకు, గద్దింపుకు గురి కావలసి వచ్చినప్పుడు వాటి నుంచి క్షమించబడడానికి ఏకైక ఆధారం యెహోవా అని చెప్పి దావీదుకు తెలుసు కాబట్టి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనం, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. కృషించినటువంటి అనుభవంలో ఈ యొక్క దావీదు ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు కృషించిపోతారనంటే తన యొక్క పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకమైన పరిస్థితులప్పుడు, ప్రాణభయ పరిస్థితుల్లో భీతిల్లినప్పుడు కృషించిపోతారు మనిషి. అలాంటి పరిస్థితుల్లో దావీదు కృషించిపోయాడు. ఒక ప్రార్థన చేస్తాను, నన్ను కరుణించు ప్రభు అని. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. 3వ వచనంలో కూడా నా ప్రాణము బహుగా అదురుచున్నది. 2వ వచనంలో ఎముకలు అదురుచున్నవి అంటాడు, 3వ వచనంలో ప్రాణము అదురుచున్నది అంటాడు. మనం సాధారణంగా వింటాం కన్ను అదురుతుంది అనే మాట వింటూ ఉంటాం. కన్ను ఎప్పుడు అదురుతుందంటే నర్వస్ సిస్టంలో ఏదైనా బలహీనత వచ్చినప్పుడు కన్ను అదురుతూ ఉంటుంది. ఏదైనా ప్రమాదకరమైనటువంటి మాట మనం వింటాము అనే ఆలోచన మన మైండ్లో స్టార్ట్ అయితే అప్పుడు కన్ను అదురుతుంది. అక్కడ నర్వస్ సిస్టమ్ వలన ఆ యొక్క కన్ను అదిరినటువంటి ఆ భావన కలుగుతోంది. కానీ ఇక్కడ దావీదు అంటాడు, ఎముకలు అదురుచున్నాయి, ప్రాణం అదురుతోంది అని అంటాడు. అంటే కన్ను అదురుతేనే మనిషి ఒకంత బాధగా లేదా భయంగా ఉంటాడు. ఈ దావీదుకి ఎముకలు అదురుతున్నాయట, ప్రాణం అదురుతోందట. అంటే తన యొక్క పరిస్థితి ఎట్లా ఉందో మనం ఊహించవచ్చు. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. 3వ వచనం, నా ప్రాణం బహుగా అదురుచున్నది, యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? అంటే కొంతకాలం నుండి దావీదు ఈ పరిస్థితుల్లో ఉన్నాడని, దేవుడు మరి కరుణించినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క శిక్షను, గద్దింపును అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడని, అందుకనే దావీదు దేవుణ్ణి ఎంతవరకు నన్ను కరుణించకుండా ఇట్లా ఉంటావని చెప్పి అడుగుతున్నాడు. దావీదు అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవాకే ప్రార్థన చేస్తున్నాడు, దేవునికే మొరపెడుతున్నాడు. 4వ వచనంలో, యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. విడిపించమని
దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే బంధించబడిన పరిస్థితి, తన యొక్క పరిస్థితులు క్షీణించిపోయినటువంటి పరిస్థితి, ఎముకలు అదురుతున్నాయి, ప్రాణం అదిరిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో దావీదున్నాడు. దేవుణ్ణి విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనంలో, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నిజమే, స్తుతి అనేది అయితే దేవుని మందిరంలో లేదా భూమి మీద దేవుని యొక్క సంఘంలో ఉండాలి, లేదంటే పరలోక రాజ్యంలో ఉండాలి. మరెక్కడ స్తుతులు కనిపించవు. ఆ స్తుతి అనేది పాతాళంలో ఉండదు కదా. ఆ పాతాళంకి వెళ్ళేటువంటి మనుషులు నిన్ను మర్చిపోతారు కదా అని చెప్పి దావీదు అంటున్నాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. మూలుగుతున్నాడు, అలసిపోయాడు. ఎప్పుడు మూలుగు వస్తుందంటే ఇంకా తన యొక్క బలం తనకి సరిపోనప్పుడు. యెహోవాయే నా బలము అనేటువంటి వ్రాయబడిన ఈ గ్రంథంలోనే బలము సరిపోనప్పుడు, తన యొక్క ప్రాణాత్మ దేహాలు బాగా నీరసిల్లినప్పుడు భక్తుడు అనేటువంటి మాట, నేను మూలుగుచూ అలసిపోయి ఉన్నాను. ఎప్పుడైనా మీరు మూలిగిన అనుభవం ఉందా? మూలిగుచూ అలసి ఉన్నాను అనేటువంటి అనుభవంలో దావీదున్నాడు. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. కన్నీరు విడిస్తే దావీదుకు పరుపు తేలిపోయిందట. ఇది కాస్త అతిశయోక్తిగా కనిపిస్తోంది. తెలుగు భాషలో ఈ విధంగా వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి పదజాలం ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా వ్రాయబడింది. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వచనం, ది వాయిస్ ఆఫ్ మై సారో ఈజ్ ఏ వేర్నెస్ టు మీ, ఆల్ ది నైట్ ఐ మేక్ మై బెడ్ వెట్ విత్ వీపింగ్. నా యొక్క మంచం లేకపోతే నా పరుపు నేను కార్చేటువంటి కన్నీరు వల్ల తడిచిపోయింది అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది. కాస్త తెలుగులో దాన్ని అతిశయోక్తిగా ఎట్లా రాశారంటే, ప్రతి రాత్రి కన్నీరు విడిచిచ్చు నా పరుపు తేలజేయుచున్నాను అని చెప్పి రాశాడు. యాక్చువల్గా అది పరుపు తడిచిపోతుంది అని అర్థం. మూలిగే అనుభవం మీలో ఎవరికైనా ఉందా? మీరు మూలిగేటువంటి అనుభవంలో, అంటే కృషించిపోయినప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు, మీ యొక్క తలగడ లేకపోతే మీ యొక్క పరుపు మీ కన్నీళ్లకు తడిచిన అనుభవంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? అయితే కీర్తనాకారుడైనటువంటి దావీది కీర్తన మీ కొరకు రాశాడు. ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారికే ఆ పరిస్థితి తెలుస్తుంది. ఒంటరిగా ఉండి కన్నీళ్లలో, ఇబ్బందుల్లో, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుణ్ణి దిక్కుగా చేసుకునేటువంటి వ్యక్తులు ఈ అనుభవంలో ఉంటారు. నేను కూడా ఇలాంటి అనుభవాన్ని దాటి వచ్చాను కాబట్టి ఈ యొక్క అనుభవం యొక్క విలువ నాకు తెలుసు. ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. కన్నులు గుంటలు పడిపోవడం, మీలో ఎప్పుడైనా ఎవరైనా అన్నారా కళ్ళు లోతుకెళ్ళిపోయినాయి, చిక్కిపోయావు, కళ్ళు గుంటలు పడిపోయినాయి అని ఎవరైనా అన్నారా? దావీదు చిక్కుపోయాను అనే మాట వాడడానికి ఈ పదజాలం వాడాడు. నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. కళ్ళు చీకిపోయినట్లుగా, గుంటలు పడినట్లుగా అయినవి. అంటే దావీదు యొక్క ఆ బాడీ షేప్ చూస్తే చాలా బలహీనతగా కనిపిస్తున్నాడు. తన కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, గుంటలు పడినాయి, అంతేకాదు తన యొక్క శరీరం అంతా అలసిపోయింది, ఇంకా చాలా బలహీనంగా ఉన్నాడు. మూలిగే అంత బలహీనంగా ఉన్నాడు, కృషించిపోయాడు శరీరం అంతా. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దావీదు దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనంలో, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవర్లారు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి అని అంటాడు. రోదన ధ్వని చేశాడు. రోదన అనేది దుఃఖించడంలో పీక్ లెవెల్ అన్నమాట, ఒక తారాస్థాయి. అలాంటి రోదన ధ్వని దేవుని సన్నిధిలో దావీదు దేవుని కరుణ పొందాలని చెప్పి దావీదు రోదన ధ్వని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా పాపం చేయవర్లారు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి అని అంటాడు. అంటే దావీదు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క సహాయములో వరదలుతూ ఉన్నాడు, దేవుని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇంకా 9వ వచనంలో, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. 1వ వచనం నుంచి 9వ వచనంలోకి మనం చూస్తే, 1వ వచనంలో ఏమంటాడు,
నీ కోపము చేత నన్ను గద్దించొద్దు అని అంటాడు. ఇంకా మరి మూడవ వచనంలో నీవు ఎంతవరకు నన్ను కరుణింపక ఎందువు అని అంటాడు. తొమ్మిదవ వచనంలోకి వచ్చేసరికి యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును అని చెప్పి దావీదు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన యొక్క ప్రార్థనను, మరణను, రోదన ధ్వనిని విన్నాడు అనేటువంటి నిశ్చయత దావీదుకి లభించింది. పదవ వచనంలో నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, ఇందాక మనం చూసాం ఏమని, రెండవ వచనంలో ఎముకలు అదురుచున్నవని, మూడవ వచనంలో ప్రాణం అదురుచున్నదని దావీదు అన్నాడు. ఇక్కడికి పదవ వచనంలోకి వచ్చేసరికి శత్రువులు బహుగా అదురుచున్నారు, సిగ్గుపడి శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారని అంటాడు. అంటే తన ప్రాణము, తన ఎముకలు అదిరేటువంటి పరిస్థితి నుంచి శత్రువులు అదిరిపోయేటువంటి పరిస్థితికి తన యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడని సాక్ష్యం చెప్తూ ముగిస్తున్నాడు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు. వెనుకకు మళ్ళేటువంటి స్థితి శత్రువులకుంది, దేవుని యొద్ద నిలిచి ధైర్యంగా ఆనందించేటువంటి పరిస్థితి దావీదుకుంది. మన పరిస్థితులు కృంగుబాటైనా, కృషించిపోయినా, మూలిగేటువంటి పరిస్థితులైనా, ఇంకా ఒంటరితనమైనా, లేదంటే శత్రువుల చేతిలో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితుల్లోనైనా, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కన్నీరు మరి మున్నీరవుతున్నటువంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేసినటువంటి అనుభవంలో ఈ యొక్క దావీదు ఉన్నాడు. మనము మన యొక్క జీవితంలో మన దేవుడైనటువంటి ప్రభువును వెంబడించడానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి, పరలోక రాజ్యం నుంచి లోకానికి రక్షకుడిగా దిగివచ్చినటువంటి క్రీస్తు యేసు యొక్క నామములు విశ్వాసం ఉంచి, మరి ఆ యొక్క ఘననామమును విశ్వసించి ప్రార్థన చేయడానికి, విశ్వసించడానికి, నిత్య జీవమునకు వారసత్వం పొందడానికి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి సమస్య తాత్కాలికమే అని గమనించడానికి, మరి పాతాళములకు దిగివారు ప్రభువుని స్తుతించేటువంటి అవకాశం ఉండదు, పరలోకానికి వెళ్ళేటువంటి వారికి, పరలోకంలో ఉండేటువంటి వారికి ప్రభుని స్తుతించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరలోకపు అనుభవంలోనికి మనం ఈ యొక్క సార్వత్రిక సంఘము నుండి నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. మరి యొక్క వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.